भद्राद्रि कोत्तगूडेम जिल्ला इल्लंदुलो बीआरएस राजकीयाल वेडुक इल्लंदुलो पोटा पोटिका जेडपी चेयरमैन कोसम कोरम कनकय्य एमएलए हरिप्रिया नायकुलु विडिविडिगा आत्मीय सम्मेलनालु एर्पाटु चेशारु। कोरम आत्मीय सम्मेलनंकु माजी एंपी पोंगुलेट्टी आयन अनुचरुलु हाजरु कानुन्नारु। मरोवैपु मुनिसिपल पालकवर्गम एर्पड़ी नेल 27वा तेदीकि मूडेळ्लु गडुस्तू उंडडंतो एमएलए हरिप्रिया आत्मीय सम्मेलनानिकि एर्पाटु चेशारु। कनकय्य निर्वहिंचे मुनिसिपल समावेशानिकि नेतलु हाजर कावोद्दने ई समावेशं निर्वहिंचारनि पलुवुरु अभिप्रायपडुतुन्नारु। कौन्सिलर्लु कोरम आत्मीय सम्मेलनंकु वेल्तारा लेक पालकवर्गं एर्पाटु चेसिन आत्मीय सम्मेलनंकु हाजरवुतारा अनेदि प्रस्तुतं उत्कंठगा मारिंदि। आत्मीय सम्मेलन सभा को एलंद मुनपालिटी बेर्ल बयार कापल श्रीनिवास रेड्डी गारी नायकत्व में आत्मीय सम्मेलन कार्यक्रम एर्पड़को जी दाखान अन्नी मंडला श्रीनिवास रेड्डी गार अदे विधा ना कनकय्य कुट सभ्यु एन वी यह कार्यक्रम विजयवंत कार्यक्रम में मुख्य अंश मन अंदर आत्मीय पलकनी मन को समस्या चर्चितुवे तप वेरे आलोचन ले दी मन नायकत्व में श्रीनिवास रेड्डी गारंट माजी डीसीपी चेयरमैन मोवा विजयबाबू गारू तुल्लूरी ब्रह्मय्य गारू अदे विधा अन्नी मंडल वे सर्पंचलू एंपीडीसी एंपीलू वी सभा विजयवंत चेयरि को मुनिसिपालिटी पालक वर्ग एर्पड़ रेपटी मूड संवत्सराल पूर्तैन सदर्भंग मैं पालक वर्गम ఎంతో సంతోషంతో రేపు సభని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది। మరి ఈ సభలో 24 వార్డుల నుంచి ఉన్నటువంటి బిఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ అలాగే ఆత్మీయంగా మరి ఈ రోజు వరకు పాలక వర్గానికి అండదండలుగా నిలబడినటువంటి ప్రజలందరూ కూడా రేపు జరగబోయేటటువంటి ఈ సభలో పాల్గొనబోతా ఉన్నారు। అంతే కాకుండా మరి मुख्यमंत्री गारु खम्मम सभा बहिरंग सभनी विजयवंतम चेसिन संदर्भंगा कूडा मरी मुख्य नायकुलंदरिकी पालक वर्गम तरफुन शुभाकांक्षलु अलागे धन्यवादालु तेलियजेयडानिकी कूडा रेपटी सभा कूडा उपयोगपड़बोता उंदि। काबट्टी मरी इल्लेंदु टाउन प्रजलंदरू मुख्य नायकुलंदरू ई सभलो पाल्गोनि विजयवंतम चेयवलसिंदिगा। రైట్ కి దేశం సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు। రజనీకాంత్ చెప్పండి కా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బిఆర్ఎస్ రాజకీయాలు వేడుకనట్టు తెలుస్తోంది। కా ఇల్లందులో పోటా పోటీగా చెట్పి చైర్మన్ కోరం కనకయ్య అలాగే ఎమ్మెల్యే హరిప్రియ నాయకులు విడివిడిగా ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది। సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యా సంజన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజకీయాలు బిఆర్ఎస్ అధికార బిఆర్ఎస్ పార్టీలో ఆట ఆటగా నడుస్తున్నాయని చెప్పొచ్చు। ఈ రోజు చెట్పి చైర్మన్ ఇల్లందు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ ప్రస్తుత జెడ్పీ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇద్దరు ఆత్మీయ సమ్మేళనాలు ప్రత్యేకంగా విడివిడిగా భేటీ అవుతున్నారు। ఈ భేటీలో మాత్రానికి గత కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అంటిముట్టనట్టుగా ఉంటారు। ఈయన దాదాపు ఒక సంవత్సరంగా మాత్రానికి మాజీ ఎంపీ పొంగులటి శ్రీనివాసరెడ్డితో మాత్రానికి పొంగులటి శ్రీనివాసరెడ్డి శిబిరంలో ఉంటున్నాడు। శిబిరంలో ఉంటున్నప్పటి నుంచి కొంతకాలంగా రాజకీయాలు ఇల్లందు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పొచ్చు। దాదాపు ఇల్లందు నియోజకవర్గం సంబంధించి ఇల్లందు నియోజకవర్గంలో మంచి పట్టున నేత బిఆర్ఎస్ పార్టీలో జెడ్పీ చైర్మన్ గతంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో హరిప్రియ నాయక్ మీద ఓడిపోయాడు కోరం కనక అనంతరం మాత్రానికి అధిష్టానం ఆయన గుర్తించి జెడ్పీ చైర్మన్ కి అవకాశం కల్పించిన తర్వాత అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎవరైతే కోరం కనకయ్య మీద గెలిచిన హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆ మాత్రానికి టీఆర్ఎస్ పార్టీ చేద్దాం అప్పటి నుంచి వైరు వర్గాలు రెండు వర్గాలుగా విడిపోయి మాత్రం గ్రూప్ రాజకీయాలు ఎప్పటికప్పుడు రోజు కాలు దూతున్న పరిస్థితి ఉంది। గడిచిన రెండు మూడేళ్లగా మాత్రానికి గ్రూప్ తగాదాలు బాహాబాయిగా దిగిన సందర్భంలో మాత్రానికి కోరం కనకయ్య ఇటీవల కాలం గడిచిన సంవత్సరాల కాలంగా మాత్రానికి మాజీ ఎంపీ
పొంగుల శ్రీనివాస రెడ్డి శిబిరంలో చేరడంతో మాత్రానికి ఒకసారిగా సంవత్సరాలకు మాత్రం రాజకీయాలు వేడుక. ఇటీవల కాలంలో జనవరి 1వ తేదీన పొంగుల శ్రీనివాస రెడ్డి ఖమ్మం వేదికగా పొంగుల శ్రీనివాస రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన కీలకంగా పాల్గొన్నారు. అప్పటి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి పొంగులేటి ఎటు వెళ్తే ఈ కాంగ్రెస్ కు పోతే కాంగ్రెస్ కానీ బీజేపీకి వెళ్తే బీజేపీకి వెళ్ళితే ఎందుకు మాత్రం ఆయన సుముఖంగా వచ్చాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో 12వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీపత కలెక్టరేట్ భవనాన్ని ఓపెన్ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ రోజు అక్కడ కలిశాడు. అనంతరం అదే రోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారు. పార్టీ ఆ కార్యాలయానికి మాత్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే విప్ రేఖకాంతరావు తనకు ఆహ్వానం పంపలేదని చెప్పేసి కొంత తినుపు కూడా వహించిన పరిస్థితి ఎక్కడ ప్రభుత్వం కనుక ఈ నేపథ్యంలోనే పొంగులటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పొంగులటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కోరం కనుక జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. తన ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఇల్లం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం ఏర్పడింది. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సందర్భంలో వారం రోజుల క్రితం మాత్రం డేట్ ఫిక్స్ అయింది. డేట్ ఫిక్స్ అయిన నేపథ్యంలో మాత్రానికి ఎవరైతే కోరం కనుక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మాత్రానికి ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం 3 సంవత్సరాలు ముగిసి 4వ సంవత్సరంలో 3 సంవత్సరాల పాలకవర్గం ముగిసి 4వ అడుగు పెడుతున్న సందర్భంలో అంటే ఈ నెల 27వ తేదీన 4వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంలో 4 రోజుల ముందే మాత్రానికి కోరం కనకకి ప్రత్యేకంగా కోరం కనక పెడుతున్న సమ్మేళనానికి యాంటీగా మాత్రానికి ఈ రోజు మున్సిపల్ పాలకవర్గ ఆత్మీయ సమ్మేళనం పేరుతో మాత్రానికి అరిపిఎన్ కావచ్చు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యం మాత్రానికి భేటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ భేటీకి ఈ మున్సిపల్ చైర్మన్ ప్రత్యేకంగా సందర్శించుకుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా నియోజకవర్గం వ్యాప్తంగా సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా కొంత జడ్పీ చైర్మన్ కి ఇల్లందు నియోజకవర్గంలో కోరం కనుక వైపు ఉన్నప్పటికీ ఇల్లందు మున్సిపాలిటీలో మాత్రానికి 18 20 వార్డులకు మాత్రం 18 వార్డులు గెలిచిన సందర్భం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ సమస్యలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 నుంచి 12 కౌన్సిలర్స్ మాత్రం చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా ఆయన తీరు నిరసిస్తూ మాత్రానికి అధిష్టానానికి కూడా లేఖలు పంపించారు. వాళ్ళ అవసరం రాజీనామా చేస్తారు. ఈ నేపథ్యంలో మాత్రానికి ఆయన ఈ కౌన్సిలర్స్ అందరినీ కూడా కోరం కనుక తన వైపు తీసుకోవడంలో మాత్రం సఫలీకృతం అని చెప్పి ఈ రోజు ఈ సఫలి ఈ సమావేశానికి ఆత్మీయ సమయాన్ని కోరం కనుక ఏర్పాటు చేసిన ఆత్మీయ సమయానికి మున్సిపల్ ఇల్లందు మున్సిపాలిటీ సంబంధించిన అసమతి నేతలుగా ముద్రపడ్డ కౌన్సిలర్స్ 10 మంది 12 మంది కౌన్సిలర్స్ ఎవరవుతున్నారు? వీరంతా కోరం కనుక పెట్టిన ఆత్మీయ సమ్మేళనకు హాజరవుతారా లేదా మున్సిపాలిటీ 3 సంవత్సరాలు ముగిసి 3 సంవత్సరాల పాలకవర్గం ముగిసి 4 సంవత్సరాలు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఇల్లంది ఎమ్మెల్యే అరిప్రియ నాయక్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తారా అనే దానిపై మాత్రం మీమాంసం నెలకొంది. వీరంతా ఎటు వెళ్తారా అనే దాని మీద కూడా రాజకీయ వర్గాలు కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలించిన పరిస్థితి అక్కడ వస్తుంది. ఓవరాల్ గా ఇల్లందు నియోజకవర్గంలో మాత్రానికి గ్రూప్ రాజకీయాలు గ్రూప్ తగాదాలు మాత్రం బాహాబాయికి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఇప్పటికే మాత్రానికి గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ కూడా సిట్టింగ్ కి సీట్ అంటుండటం మాత్రానికి ఓరం కనకే మాత్రానికి తను కిరుకు వహించి దాదాపుగా తనకు సీట్ రావట్లేదు అని చెప్పే సీటు ఇవ్వరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించరేమో అన్న నేపథ్యంలోనే పొంగుల శ్రీనివాస రెడ్డి వెంట నడుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన పొంగుల శ్రీనివాస రెడ్డి వెంట నడవటం కాకుండా ఆయన ఎటు వెళ్తే పొంగుల శ్రీనివాస రెడ్డి బీజేపీకి వెళ్తే బీజేపీ కానీ కాంగ్రెస్ వెళ్తే కాంగ్రెస్ కూడా వెళ్లేందుకు కూడా ఆయన వెంట ఉన్నట్టుగా తెలుస్తుంది.